మట్టి లోక సంబంధి అయిన మనిషిని దేవుని సంబంధిగా మార్చే నిత్య జీవమునకు నడిపించగలిగే దేవుని మాటలను మీకు అందిస్తున్న మా బైబిల్ విజ్డమ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలను లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఈ సువార్త పరిచర్య వ్యాప్తికి సహకారులు కండి. విశ్వాసం అనగానేమి, దానిని ఎలా పరీక్షించుకోవాలి? విశ్వాసం అనగానేమి, దానిని ఎలా పరీక్షించుకోవాలి? మంచి పాఠం, మనందరికీ అవసరమైన పాఠం. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక, అపొస్తలుడైన పౌలు కొరింథీ పట్టణములో ఉన్న సంఘానికి ఉత్తరాన్ని రాస్తూ, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13:5 సంఘానికి పౌలు గారు చెబుతున్న మాటలు, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్ములను మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్ములను మీరే పరీక్షించుకొనుడి, మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్ములను గూర్చి మీరే ఎరుగరా. ఎంత మంచి మాట చెప్పాడండి పౌలు గారు. విశ్వాసులని పిలువబడుతున్న వారికే ఈ మాటలు చెప్పాడు. ఏమండి, మనం విశ్వాసులమని ఎప్పుడు నుండి పిలువబడుతున్నాం? సంఘములో ఉన్న మనం విశ్వాసులని ఎప్పటి నుండి పిలువబడుతున్నాం అంటే, బాప్తీస్మము తీసుకున్న దగ్గర నుండి. వాక్యం విని మనసు మార్చుకొని బాప్తీస్మము తీసుకున్న దగ్గర నుండి మనం ఎవరమంటే విశ్వాసులం. ఈ విశ్వాసులైన వారికే పౌలు గారు ఉత్తరం రాస్తూ, విశ్వాసులైన మీరు విశ్వాసం కలిగి ఉన్నారో లేదో మిమ్మలను మీరే శోధించుకొని చూసుకోండి, మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. మీరు భ్రష్టులుగా కనబడుతున్నారేమో చూసుకోండి, మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని మీరు తెలుసుకోవచ్చు. మిమ్మల్ని గురించి మీరు తెలుసుకోవచ్చు, మిమ్మల్ని మీరు గుర్తించుకోవచ్చు, నేను క్రీస్తు సంబంధిని అని. కనుక మీలో ఉన్న విశ్వాసాన్ని మీరు పరీక్షించుకోండి అన్నాడండి. విశ్వాసాన్ని పరీక్షించుకోవాలట విశ్వాసులు. విశ్వసించిన వారే, నా విశ్వాసము సరైనదా కాదా, అసలు నేను విశ్వాసం కలిగి జీవిస్తున్నానా, ఈ విషయాలన్నీ కూడా మనం పరీక్షించుకోవాలట. మనల్ని మనం పరిశీలించుకోవాలి. ఈరోజు శాస్త్రవేత్తలు అంతరిక్షములో ఉన్న వాటిని పరిశీలించడానికి, పరీక్షించడానికి, అంతరిక్షములో ఉన్నటువంటి వస్తువులు ఎలా ఉన్నాయి, వాటిల్లో వాతావరణం ఎలా ఉంది, అక్కడ పరిస్థితులు ఏంటి, ఇవన్నీ తెలుసుకోవడం కోసం వాళ్ళు అంతరిక్షంలో ఉన్న వాటిని పరిశీలించడం కోసం హబుల్ టెలిస్కోప్ అనే దాన్ని ఉపయోగిస్తున్నారు. ఈరోజు ఎంత జ్ఞానం అంటే, మనిషికి అంతరిక్షంలో ఉన్న వాటిని పరిశోధిస్తున్నాడు. సముద్ర గర్భములోనికి వెళ్ళి అక్కడ ఉన్న వాటిని పరీక్షిస్తున్నాడు. అలాగే తన శరీరము లోపల ఎలాంటి రోగం ఉందో, ఎలాంటి సమస్యలు ఉన్నాయో తెలుసుకోవడానికి కొన్ని పరికరాలను కూడా ఏర్పాటు చేసుకున్నాడు మనిషి దేవుడిచ్చిన జ్ఞానంతో. ఈరోజు చూడండి, సమాజంలో ఎక్స్రే వచ్చింది అంటే లోపల ఎముకలు ఎలా ఉన్నాయి, మనం గాయపరచబడిన తర్వాత, ప్రమాదం జరిగిన తర్వాత లోపల పరిస్థితి ఎలా ఉంది, ఎముకలు ఎలా ఉన్నాయి, వాటికి ఏమైనా ఇబ్బంది ఏర్పడుతుందా, ఆ లోపల ఉన్న సమస్యను తెలుసుకోవడానికి ఎక్స్రే వచ్చింది. ఈరోజు బ్లడ్ టెస్ట్, ఏ రోగం కోసం పోయినా వెంటనే అడిగేది ఏంటి, డాక్టర్లు బ్లడ్ టెస్ట్ తీసుకురమ్మంటారు. రక్త పరీక్ష, అవునా, షుగర్ టెస్ట్, షుగర్ పరీక్ష, బీపీ పరీక్ష, వీటి కోసం కొన్ని పరికరాలు వచ్చాయి. లోపల అవయవాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడం కోసం స్కానింగ్ మిషన్లు వచ్చాయి. ఇవన్నీ ఎందుకు అంటే, మన దేహంలో ఉన్న ఆరోగ్య పరిస్థితులు తెలుసుకోవడానికి.
పరీక్షించుకోవడానికి పరిశీలించుకోవడానికి ఉపయోగపడే పరికరాలు ఇవన్నీ. మరి దేవుడు మనలో ఉన్న విశ్వాసాన్ని పరీక్షించుకోమంటున్నాడు కదా. పరీక్షించుకోమన్న దేవుడు పరీక్షించుకోవడానికి ఏమైనా ఇచ్చాడా? మనలో విశ్వాసం ఉందో లేదోనని తెలుసుకోవడానికి పరీక్షించుకోవడానికి ఏదైనా దేవుడు ఇచ్చాడా అంటే ఇచ్చాడండి. ఇవ్వకుండా పరీక్షించుకోమని ఎలా అంటాడు? ఈరోజు బ్లడ్ టెస్ట్ చేయడానికి పరికరాలు ఉన్నాయి కనుక వెళ్ళి చేయించుకొని రమ్మంటున్నారు. స్కానింగ్ మిషన్లు ఉన్నాయి కనుక నువ్వు వెళ్ళి స్కానింగ్ తీసుకురమ్మంటున్నారు, ఎక్స్రే తీసుకురమ్మంటున్నారు. ఉన్నాయి కనుక, అవి లేకపోతే వాటి గురించి చెప్పేవాళ్ళు ఎవరు? దేవుడు కూడా మన విశ్వాసాన్ని పరీక్షించుకోవడానికి ఒకటి ఇచ్చాడు, దాని ద్వారా నీ విశ్వాసాన్ని పరీక్షించుకో, నీవు భ్రష్టుడవో కాదో తెలుసుకో, నీవు దేవుని సంబంధివో కాదో తెలుసుకో, నీలో ఉన్న విశ్వాసం ఎలాంటిదో నీవు తెలుసుకోమని దేవుడిచ్చాడండి. ఏమిచ్చాడు దేవుడు అంటే 66 పుస్తకాలతో కూడిన ఈ పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడు మన చేతికిచ్చాడు. బైబిల్ గ్రంథం మన చేతులు పట్టుకున్నాం. ఈరోజు మన చేతికి దేవుడు ఎందుకు ఇచ్చాడో తెలుసా? దీనిని నీ విశ్వాసం సరైనదో కాదో, అసలు నీలో విశ్వాసం ఉందో లేదో, నీవెలాంటి పరిస్థితిలో ఉన్నావో, నీవు దేవుని సంబంధివో కాదో, నీవెలా బ్రతుకుతున్నావో తెలుసుకోవడానికి ఇచ్చిన ఒక మిషన్ లాంటిది. మీరేమనుకుంటారు? దీన్ని పరీక్షించుకోవాలి. దీని ద్వారా, వాక్యం ద్వారా మన విశ్వాసాన్ని పరీక్షించుకోవాలి. అందుకే అంటున్నాడు, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. ప్రియులారా, ఈ ప్రపంచంలో సుమారుగా నేటికి భూమి మీద 750 కోట్లకు చిల్లరగా 780 కోట్లు, ఒకప్పుడు 750 కోట్ల జనాభా అన్నారు. పెరిగిపోతూ ఉంది రోజు రోజుకి. నానాటికి జనాభా, ప్రపంచ జనాభా పెరిగిపోతుంది. ప్రపంచ జనాభా, ఈ ప్రపంచంలో ఉన్న మనుషులు ఎవరైనా కానివ్వండి, ప్రతి వ్యక్తి ఏదో ఒక నమ్మకాన్ని కలిగి ఉన్నాడు. వాళ్ళు ఎవరినో దేవుళ్ళుగా కలిగి ఉన్నారు. ఈరోజు క్రైస్తవులుగా మనం యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి బ్రతుకుతున్నాం. ఇక లోకంలో కొంతమంది దేవుడు లేడని విశ్వసించే వాళ్ళు కూడా ఉన్నారు. లేడని కొందరు, ఉన్నాడని కొందరు, మనుషులే దేవుళ్ళని ఇంకొందరు రకరకాల నమ్మకాలతో విశ్వాసంతో బ్రతుకుతున్నారండి. ఈరోజు క్రైస్తవ్యంలో ఏమండి ఉన్నటువంటి దేవుని పిల్లలకు దేవుడు చెప్తున్నాడు, మీ విశ్వాసాన్ని పరీక్షించుకోండి అని. ఈరోజు ప్రపంచ జనాభాలో సగము మంది క్రైస్తవులు ఉన్నారండి. సుమారుగా ఒకప్పుడు లెక్కలు 350 కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారని ఒక అంచనా. అంటే ప్రపంచ జనాభాలో సగము మంది క్రైస్తవులే ఉన్నట్లుగా కొన్ని లెక్కలు చెప్తున్నాయి. వాళ్ళు నిజమైన క్రైస్తవులా కాదనేది తర్వాత సంగతి, కానీ వాళ్ళు మాత్రం క్రైస్తవులని, విశ్వాసులని పిలువబడుతున్నారు. అయితే ఈ విశ్వాసులైన వారందరికీ దేవుడు చెప్తున్నాడు, మీరు విశ్వాసం గలవారా కాదా, మీలో ఉన్నది సరైన విశ్వాసమా కాదా పరీక్షించుకోండి అన్నాడు. ఈరోజు చాలామంది రకరకాల విశ్వాసంతో క్రైస్తవులే, ఒక్కొక్కరికి ఒక్కొక్క నమ్మకం అండి. మీరేంటండి ఇలా చేస్తున్నారు బైబిల్కు విరుద్ధంగా? ఏంటంటే బైబిల్లో ఇది లేదు కదా మీరు చేసేది, ఈ పద్ధతి ఏంటనంటే మీ విశ్వాసం మీది, మా విశ్వాసం మాది. మాకు బోళ్ళని ఆచారాలు ఉంటాయి, మాకు కొన్ని పద్ధతులు ఉంటాయి, మాకు కొన్ని కట్టుబాట్లు ఉంటాయి. మా కట్టుబాట్ల ప్రకారంగా మేము బ్రతుకుతాం. మీ విశ్వాసం మీది, మా విశ్వాసం మాది. ఎన్ని విశ్వాసాలు ఉన్నాయి అసలు? మీ విశ్వాసం మీది, మా విశ్వాసం మాది అంటున్నారంటే ఎన్ని రకాల విశ్వాసాలు ఉన్నాయి? దేవుడు విశ్వాసం గురించి బైబిల్లో మాట్లాడుతూ ఎఫేసియులకు రాసిన పత్రిక చూడండి, ఎఫేసియులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం. ఎఫేసియులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం. ప్రభువు ఒక్కడే, విశ్వాసము ఒక్కటే, బాప్తిస్మము ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరికీ పైగా ఉన్నవాడై ఆయన అందరిలోని వ్యాపించి అందరిలోనూ ఉన్నాడు. ఎంత మంచి మాటలండి పౌలు గారు
ఎఫెసు పట్టణంలో ఉన్న సంఘానికి ఉత్తరం రాస్తూ ఏమన్నాడండి? ప్రభువు ఒక్కడే, విశ్వాసము ఒక్కటే. చూసారా? ప్రభువు ఒక్కడే, విశ్వాసము ఒక్కటే, బాప్తిస్మము ఒక్కటే. బాప్తిస్మము ఒక్కటే అంటే దాన్ని తీసుకునే పద్ధతి ఒక్కటే. అందరూ ఒకే విధమైన విశ్వాసాన్ని కలిగి ఉండాలి. అంతేకాని విశ్వాసులైన వాళ్ళు, మీ విశ్వాసం మీదండి, మా విశ్వాసం మాదండి, మేము ఇలానే బ్రతుకుతామండి, మేము ఇలానే చేస్తామండి అని అనకూడదు. ఎన్ని విశ్వాసాలు ఉన్నాయండి? ఒక్కటే విశ్వాసం. వింటున్నారా? విశ్వాసము ఒక్కటే, విశ్వాసం ఒక్కటే. అంటే ప్రభువును నమ్మిన వారందరూ ఒకే విశ్వాసాన్ని కలిగి ఉండాలి. రకరకాల విశ్వాసాలు కాదు. ఈరోజు రకరకాల విశ్వాసాలు ఎందుకు వచ్చాయంటే బైబిల్ అర్థం కాక, బైబిల్ అర్థం కాక ఒక విషయాన్నే ఒకడు ఒక విధంగాను మరొకరు మరొక విధంగాను ఆలోచించడం వలన వాళ్ళు నమ్మిన దాన్నే బేర్ చేసుకొని బ్రతుకుతున్నారండి. వాళ్ళని అడిగితే మా విశ్వాసం మాది. చూసారా? విశ్వాసము ఒక్కటే, ప్రభువు ఒక్కడే, బైబిలు ఒక్కటే, తర్వాత అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఎంత మంచి మాటలండి. ఈరోజు విశ్వాసులు ఒక్కటిగా లేరు. ఒక్కటే అంటే ఒకటిగా ఉండాలి, ఒకే విశ్వాసాన్ని కలిగి ఉండాలి, కానీ ఒక్కటిగా లేరు. ఈరోజు నిజంగానండి ఎన్ని సంస్థలు పుట్టుకొచ్చాయండి. ఒకప్పుడు 3000 అన్నారు, కానీ అసలు అంచనాలు దాటిపోయాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క సంస్థ, ఏమండి, ఒక్కొక్క డినామినేషన్, వాళ్ళకు సంబంధించిన ఒక విధమైన బోధ, ఒక రకమైన విశ్వాసం. సాతాను ఎంత తెలివిగలవాడండి. వాడి తంత్రాలను ప్రయోగించి విశ్వాసములో ఒక్కటిగా ఉండవలసిన దేవుని పిల్లలను రకరకాల విశ్వాసాల్లోనికి తీసుకెళ్ళి రకరకాల సంస్థలను తీసుకొచ్చి పెట్టాడండి. ఒకప్పుడు బైబిల్లో ప్రారంభ శతాబ్దంలో వ్రాయబడిన మాటలు మనం చూస్తేనండి, ఆ రోజుల్లో ఉన్న సంఘాలన్నీ కూడా క్రీస్తు సంఘాలనే పిలువబడ్డాయి. ఇందులో సందేహం ఏమీ లేదు. ఇది నిజం, ఇది వాస్తవం. రోమాపత్రిక 16:16 ఆనాడు యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చి సంఘాన్ని స్థాపించి ఆయన వెళ్ళిపోయిన తర్వాత కూడా అపోస్తలుల కాలంలో సంఘములు కొనసాగుతున్నప్పుడు ఆ సంఘములన్నీ కూడా ఏ పేరుతో పిలువబడ్డాయని మనం చూస్తే అక్కడ వ్రాయబడిన మాట రోమా 16:16 పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకనికొకడు వందనములు చేయుడి క్రీస్తు సంఘములన్నీ అండర్లైన్ చేయండి. ఆ రోజుల్లో ఉన్న సంఘాలన్నీ ఏ పేరుతో పిలువబడ్డాయి? క్రీస్తు సంఘములు. అంటే ఉన్న సంఘాలన్నీ ఏ సంఘాలు? అక్కడ ఏముందండి? క్రీస్తు సంఘములన్నీయు. మరి ఈరోజు సంఘాలకు ఎన్ని పేర్లు వచ్చాయి అమ్మ చెప్పండి, ఆలోచించండి. ఆ రోజు ఉన్న సంఘాలన్నీ క్రీస్తు సంఘాలే. బైబిల్లో ఉంది కదా. ఆ రోజు సంఘాలకు మరో పేరు లేదు. అన్ని సంఘాలు, కొరింతులో ఉన్న సంఘం క్రీస్తు సంఘం, కొరింతి పట్టణంలో ఉన్న సంఘం అది, ఎఫెసులో ఉన్న క్రీస్తు సంఘం, కొరింతులో ఉన్న క్రీస్తు సంఘం, గలతీ పట్టణంలో ఉన్న క్రీస్తు సంఘం, కొలసీలో ఉన్న క్రీస్తు సంఘం, సంఘములన్నీ క్రీస్తు సంఘాలే. కొరింతు అనేది సంఘం పేరు కాదు, అది పట్టణం పేరు. ప్రకటన గ్రంథంలో 7 సంఘాలు ఉన్నాయి కదండి. ఆ సంఘాల పేర్లు ఏంటి? సార్దీస్, ఎఫెసు, స్మరణ, పెర్గము, ఇవన్నీ ఏంటి? అవి సంఘాల పేర్లు కాదు, అవి పట్టణాల పేర్లు. అవి ఆ పట్టణాల్లో ఉన్నాయి సంఘాలు, క్రీస్తు సంఘాలు. ఈరోజు పట్టణాల్లోనైతే సంఘాలు ఉన్నాయి, కానీ అవి క్రీస్తు సంఘాలని పిలువబడడం లేదు. ఇష్టం వచ్చిన పేరు. ఏంటండి బైబిల్లో ఇలా ఉంది కదంటే, మా విశ్వాసం మాది, మీ విశ్వాసం మీది, మీ నమ్మకం మీది, మా నమ్మకం మాదని చెప్పుకుంటూ బ్రతుకుతున్నారు. ఏది ఏమైనా బైబిల్ ప్రకారంగా మనం బ్రతకాలి ప్రియమైన దేవుని పిల్లలారా. ఈరోజు మనం ఆనందించవలసిన విషయం ఏంటి తెలుసా? బైబిల్ ప్రకారంగా సంఘానికి ఏ పేరు ఉండాలో ఆ పేరు పెట్టుకొని ఈరోజు మనం దేవునిలో, దేవుని సహవాసంలో బ్రతుకుతున్నాం. చాలా ఆనందపడాలి, చాలా సంతోషించాలి. ఒకప్పుడు తెలియక రకరకాల విశ్వాసాల్లో ఉన్న మనం ఈరోజు నిజంగా దేవుడు కోరుకున్న సంఘంలోకి వచ్చి
ఆయన సంఘానికి ఏ పేరైతే పెట్టుకోమని చెప్పాడో ఆ పేరుతో ఈరోజు మనం కొనసాగుతున్నామంటే ఎంత గొప్ప భాగ్యవంతులం మనం. సంఘానికి ఏ పేరు పెట్టుకోవాలో కూడా తెలియని స్థితిలో దుస్థితిలో ఈరోజు క్రైస్తవ్యం వెళ్ళిపోయింది ప్రియమైన దేవుని పిల్లలారా. ఇవన్నీ సాతాను తంత్రములు, సాతాను తంత్రములను మనం ఎరుగని వారము కాము. ఇక రకరకాల శాఖలుగా విడిపోయిన వీళ్ళు ఒక్కటిగా ఉంటారంటే ఉండరు. మనం బైబిల్ పట్టుకొని రోడ్డు మీద వెళ్తున్నాం అనుకోండి, ఎవరో మరొకరు బైబిల్ తీసుకొని వస్తూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారో తెలుసు, మన దగ్గరకు వచ్చి వందనాలు అక్క, వందనాలు అన్న, మీరు చర్చికి వెళ్తారా, ఏ చర్చికి వెళ్తారు మీరు, ఏ చర్చ్ అంటే ఏ సంఘం, ఎన్ని సంఘాలు ఉన్నాయండి, ఏ సంఘం అంటున్నారండి, అందరూ క్రీస్తు సంఘం అని చెప్పుకోవాల్సింది పోయి మీ సంఘం ఏది. ఇప్పుడు వాళ్ళ సంఘం పేరు చెప్పాము అనుకోండి, మనం ఏదో ఏదో పేరు, పేర్లు బోల్డన్ ఉన్నాయి కదండి, ఆ పేరు చెప్తే మాత్రం కొద్దిసేపు మాట్లాడతారు మనతో, లేకపోతే మీకు మాకు ఎటువంటి సంబంధం లేదు, నీ గుడికి నువ్వు వెళ్ళు, నా గుడికి నేను వెళ్తా. ఎలా మారిపోయిందండి ఈరోజు క్రైస్తవ్యం. దేవుని పిల్లలని చెప్పుకుంటూ విశ్వాసులమని చెప్పుకుంటూ సరైన విశ్వాసమే లేకుండా ఈరోజు సాతాను ఎలా చేశాడు ఈ క్రైస్తవ్యాన్ని ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. ఇక వీళ్ళందరూ ఒకటిగా ఉన్నారంటే లేరు, ఒకళ్ళంటే ఒకళ్ళకు పడదు, ఒకళ్ళంటే ఒకళ్ళకు పడదు. ఎక్కడండి ప్రేమ? ఐక్యంగా ఉండాలని చెప్తారు, ఏకంగా ఉండాలని చెప్తారు. యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు ఒక ప్రార్థన చేశాడు విశ్వాసుల గురించి తండ్రికి, ఏం చేశాడో చూడండి ఆ ప్రార్థనలో ఏముందో. యోహాను సువార్త 17:20-21 మీరు చూడగలిగితే, మొదటి శతాబ్దంలో యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్న కాలంలో తండ్రికి ఏమని ప్రార్థన చేశాడు ఆయన, ఒక్కసారి చూడండి, తండ్రి నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున వారును మనయందు ఏకమై ఉండవలెనని, వారి కొరకు మాత్రము నేను ప్రార్థించుటలేదు, వారి వాక్యం వలన, అంటే వారికి వాక్యం ఇచ్చావు కదా తండ్రి, వారికి ఇచ్చిన వాక్యం వలన, వాక్యం వలన చూడండి, వాక్యము వలన నాయందు విశ్వాసం ఉంచిన వారందరూ ఏకమై ఉండవలెనని వారి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. చూసారా, వాక్యము వలన నాయందు విశ్వాసం ఉంచిన వారందరూ ఎలా ఉండాలి, ఏకమై. ఆ మాట చూడండి ఎంత ప్రత్యేకంగా ఉందో, నీవు వారికి ఇచ్చిన వాక్యం వలన, ఆ వాక్యాన్ని పట్టుకొని అందరూ ఒకే విశ్వాసాన్ని కలిగి ఏకమై ఉండవలనని వారి నిమిత్తమే నేను ప్రార్థన చేస్తున్నాను అన్నాడండి. ఇంతవరకు ఆయన ప్రార్థన ఫలించలేదండి, ఆ మొదటి శతాబ్దంలో మాత్రం ఫలించింది. మొదటి శతాబ్దంలో మాత్రం ఆ కాలపు వాళ్ళందరూ కూడా ఒకే పేరుతో పిలువబడ్డారు, ఒకే సంఘం. ఎక్కడున్నా ఎక్కడున్నది క్రీస్తు సంఘమే. కానీ ఈరోజు ఎలాంటి పరిస్థితి ఏర్పడింది, ఒకవేళ మనం ఏదైనా సత్యం చెప్పడానికి ప్రయత్నం చేసామనుకోండి, వాళ్ళు మంచోళ్ళు కాదండి, వాళ్ళు అలా అంటారండి, వీళ్ళు ఎలా అంటారండి అంటారండి, ఏమండి ప్రపంచంలో ఎక్కడికి పోయినా రెండు రెండ్లు ఎంతని చెప్పాలా, రెండు రెండ్లు నాలుగే, ఆరంటే తప్పు అని చెప్పాలా లేదా, చెప్పాలి. కానీ చెబితే నచ్చటం లేదు, ఈరోజు సరిచేయాలనుకుంటే నచ్చటం లేదు, వెళతారు, వాక్య ప్రకారంగా ఉండకపోతే నరకానికి వెళ్ళిపోతామండి, అందులో సందేహమేం లేదు. నాయందు విశ్వాసం ఉంచిన వారందరూ ఏకమై ఉండాలని ఆనాడు యేసుక్రీస్తు వారు ప్రార్థించారు. మనం ఎలా ఉంటున్నాం, ఎలా ఉంటున్నామండి ప్రియమైన దేవుని పిల్లలారా? రకరకాల విశ్వాసాలు. ఇంతకీ మన పాఠంలో ఏముంది, విశ్వాసము అనగానేమి, దానిని ఎలా పరీక్షించుకోవాలి, విశ్వాసం అంటే ఏంటో చూద్దాం. విశ్వాసము అనగానేమి, బైబిల్ని అడిగితే హెబ్రీలకు రాసిన పత్రిక 11:1 విశ్వాసానికి నిర్వచనం చెప్పాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 11:1 విశ్వాసమనునది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది. అంతేనండి, విశ్వాసమనునది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనవి, అదృశ్యమైనవి అంటే కంటికి కనబడనివి
ఉన్నవి అనుటకు రుజువు, నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం. మనం దేనికోసం అయితే నిరీక్షిస్తున్నామో, నిరీక్షించడం అంటే ఏంటండి? నిరీక్షణ అంటే ఎదురు చూచుట. దేని కొరకు మనం నిరీక్షిస్తున్నామో అది అదృశ్యంగా ఉంది. మనం నిరీక్షించేది ఎలా ఉందట? అదృశ్యంగా ఉంది. ఆ అదృశ్యమైనది ఉన్నవని చెప్పటమే, ఉన్నది అని చెప్పటమే విశ్వాసం. దేని కొరకు మనం నిరీక్షిస్తున్నాం? అసలు మనకు అదృశ్యంగా ఉన్నవి ఏంటి అంటే మనం దేవుని కోసం నిరీక్షిస్తున్నాం, దేవుని చూడాలని. అంతేనా? నన్ను చేసిన నా దేవుడు, నన్ను నిర్మాణం చేసిన నా దేవుణ్ణి నేను చూడాలి, ఆయనతో ఉండాలి అని మనం ఒక నిరీక్షణతో ఉన్నాం. మనం ఏదైతే నిరీక్షణ కలిగి ఉన్నామో అది అదృశ్యంగా ఉంది. అంటే దేవుడు కనబడటం లేదు. అదృశ్యుడు అంటే కంటికి కనబడడం లేదు. ఆ కనబడని దేవుడు ఉన్నాడని చెప్పడమే విశ్వాసం. కనబడనిది ఉన్నది అని చెప్పటం. ఏం కనబడడం లేదండి ఈరోజు మనకి? మనం ఎదురు చూస్తున్న దేవుడు, మనం ఎదురు చూస్తున్న పరలోకం, అవునా? పరలోకం కూడా అది అదృశ్యంగా ఉంది, కనబడడం లేదు మనకి. దేవుని కోసం బ్రతకపోతే నరకం ఉందని బైబిల్ చెప్తుంది, అది కనబడడం లేదు. దేవుడైనా పరలోకమైనా నరకమైనా పరలోకంలో ఉన్న దేవదూతలైనా మన కళ్ళకు కనబడుటలేదు. కనబడకపోయినా ఈరోజు మనం నిరీక్షిస్తున్నాం, నేను దేవుని కోసం బ్రతికితే దేవుడు దూతలను పంపిస్తాడు, నన్ను కాపాడతాడు. దేవుడున్నాడు, పరలోకం ఉంది, ఆయన కోసం బ్రతికితే ఆయనతో కూడా నేను యుగయుగాలు ఉంటాననే నమ్మకం మనం కలిగి ఉన్నాం. మనం దేనికోసమైతే నిరీక్షిస్తున్నాం అది అదృశ్యంగా ఉంది. ఇప్పుడు అదృశ్యమైనది ఉన్నది అని చెప్పటమే విశ్వాసం. దేవుడున్నాడా అంటే ఉన్నాడు. విశ్వాసం అంటే నమ్మకం. ఏమి నమ్మాలి? అదృశ్యమైన దానిని నమ్మాలి. దాన్ని దేవుడు ఉన్నది అని చెప్పాడు. నీ కళ్ళకు కనబడిన పరలోకం ఉందని చెప్పాడు, నీ కళ్ళకు కనిపించకపోయిన నరకం ఒకటి ఉందని చెప్పాడు, పాతాళంలో యాతనకరమైన స్థలం, అలాగే పరదైసు కూడా ఉందని దేవుడు చెప్పాడు, అక్కడ భక్తులున్నారని చెప్పాడు, అది విశ్రాంతి పొందే చోటని చెప్పాడు. దాని కొరకు మనం నిరీక్షిస్తున్నాం, నమ్మాలి. మనం దేని కొరకైతే నిరీక్షిస్తున్నామో అది కనబడుట లేదు. కనుక కనబడకపోయినా అది ఉన్నదని నువ్వు చెప్పగలిగితే అదే విశ్వాసం. ఎంత మంచి మాట అండి! కనబడని దానిని నమ్మాలట. పేతురు మొదటి పత్రిక 1:8-9 పేతురు 1:8-9 మీరు ఆయనను, ఆయననంటే దేవునిని, మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఏమండి, మనం తండ్రి అయిన దేవుని చూడలేదు, యేసుక్రీస్తుని చూడలేదు. చూడకపోయినను మనం ఏం చేస్తున్నామట? ప్రేమిస్తున్నాం. ఆ మాట చూడండి ఎంత బాగుందో. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు, ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే. మీరేం చేస్తున్నారంటే నమ్ముతున్నారు, విశ్వసిస్తున్నారు. విశ్వసించుచు మీ విశ్వాసమునకు కలుగు ఫలమును, అనగా ఆత్మరక్షణ పొందుచు చెప్పన శక్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు దేవుణ్ణి బట్టి. దేవుణ్ణి చూడకపోయినా, దేవుడు మీ కళ్ళకు కనబడకపోయినా మీరు ఆయన ఉన్నాడని విశ్వసిస్తున్నారు. మీకు కనబడని దానిని నమ్ముతున్నారు మీరు. ఎంత మంచి మాటలు చెప్పాడండి పేతురు గారు. మీరు ఆయనను చూడకపోయినను మీరు ఆయనను ప్రేమించుచున్నారు. ఏమండి, కనబడని ఆయనను మనం ప్రేమిస్తున్నామంటే ఉన్నాడనేనా? ఉన్నాడనే కదండి, ఉన్నాడనే కదండి. ఈరోజు దేవుని పనులు మనం ఎన్నో చేస్తున్నాం. ఎందుకు? దేవుడున్నాడు, ఆయన నన్ను చూస్తున్నాడు, నాకు తగిన రోజు తగిన ప్రతిఫలం ఇస్తాడు. నాకు, నా పిల్లలకు, నా కుటుంబానికో ఏదో ఒక విధంగా ఆయన నాకు సహాయపడతాడనే ఒక విశ్వాసం. దేవుడు కనబడకపోయినా ఎందుకండి మనం కష్టపడాలి దేవుని సేవలో? ఎందుకు తిరగాలండి అనేక గ్రామాలు? ఎందుకు ప్రకటించాలండి దేవుని వాక్యం? ఎందుకండి మన ధనాన్ని ఖర్చు చేయాలి? ఎందుకు ఇవ్వాలి మనం? దేవుడున్నాడు అని నమ్మాం, మనం నమ్మాం, అందుకు చేస్తున్నాం. చూడకపోయినా నమ్మాం. ప్రభు అన్నాడు,
యేసుక్రీస్తు వారి లోకంలో ఉన్నప్పుడు చూసి నమ్మిన వానికంటే చూడక నమ్మిన వాడే ధన్యుడు. ఎంత మంచి మాట, చూడకపోయినా నమ్మాలి, చూసి నమ్మిన వాడి కంటే చూడక నమ్మిన వాడు ధన్యుడు. రోమీలకు రాసిన పత్రిక 8:24, రోమా పత్రిక 8:24 చూడండి. ఏలయనగా నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. నిరీక్షింపబడినది అంటే దేని కొరకైతే నీవు ఎదురు చూస్తున్నావో అది కనబడినప్పుడు ఇక నిరీక్షణతో పనేముంది. ఇప్పుడు మనం నిరీక్షణ ఎప్పుడు కలిగి ఉంటామండి? మనం దేని కోసం అయితే ఎదురు చూస్తున్నామో అది కనబడనంతసేపు ఎదురు చూస్తాం. ఒక మాట చెప్తాను మీకు ఎగ్జాంపుల్. ఏమండి, ఎక్కడికో మనం దూర ప్రయాణం చేయాలి. దూర ప్రయాణం చేయాలంటే బస్సు మీదనో ట్రైన్ మీదనో వెళ్ళాలి, అంతే కదా. బస్ స్టాండ్కి వెళ్ళి మనం ఏం చేస్తాం? బస్సు వచ్చేంత వరకు నిరీక్షిస్తాం, ఎదురు చూస్తాం. బస్సు వచ్చేంత వరకైనా వచ్చిన తర్వాత కూడా ఎదురు చూస్తామా? బస్సు వచ్చిన తర్వాత అక్కడ ఆగిపోయిన తర్వాత కూడా ఆ ఎటు నుంచి వస్తుందో బస్సు అని చూస్తున్నామంటే నువ్వు ఒక పిచ్చిదానివి, పిచ్చోడివి. బస్సు వచ్చింది, ఇంకా నీకు నిరీక్షణతో పనే ఉంది. అలాగే మన నిరీక్షణ ఎంతకాలం అంటే దేవుణ్ణి మనం కలుసుకునేంతకాలం, పరలోకాన్ని చేరేంతకాలం నిరీక్షణ కలిగి ఉండాలి మనం బ్రతికినంతకాలం. ఇక దేవుణ్ణి చూసామనుకోండి, నిరీక్షణతో పని లేదు. నిరీక్షిస్తున్నది కనబడుతున్నప్పుడు ఇక నిరీక్షణతో పనేముంది? ఆలోచించండి ప్రియులారా, క్రైస్తవుడు అంటే నిరీక్షణ కలిగిన వాడు. నిరీక్షిస్తున్న దాన్ని ఉన్నదని నమ్మేవాడే క్రైస్తవుడు, అతనే మంచి విశ్వాసి. విశ్వాసం అంటే మనం నిరీక్షించే వాటిని నమ్మటం, ఉన్నవని నమ్మటం. దేవుడు చెప్పాడంటే నమ్మాలండి. దాన్ని కళ్ళతో చూడకపోయినా దేవుడు ఉన్నదని చెబితే మనం కళ్ళు మూసుకొనైనా నమ్మాలి. ఎందుకంటే చెప్పింది ఎవరు? దేవుడు. ఒకప్పుడు భక్తులు ఏమండి చూడని వాటిని నమ్మారట. హెబ్రీలకు రాసిన పత్రిక 11:10 హెబ్రీలకు రాసిన పత్రిక 11:10 ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు, ఆ పట్టణం అబ్రహాముకు కనబడకపోయినా ఆ పట్టణము ఉన్నదని నమ్మి ఆ పట్టణము కొరకు, పునాదులు గల పట్టణము కొరకు నిరీక్షణతో ఎదురు చూస్తూ బ్రతికాడట ఈ లోకంలో. అందుకే ఆయన విశ్వాసులకే తండ్రి అయ్యాడు. ప్రియమైన దేవుని పిల్లారా, తాను దేనికోసమైతే నిరీక్షిస్తున్నది కనబడలేదు, ఆ రోజు కనబడకపోయినా దానికోసం ఎదురు చూసిది అది ఉన్నదని నమ్మాడు. ఎందుకయ్యా నీవు గుడారాల్లో బ్రతుకుతున్నావని అబ్రహామును అడిగితే పునాదులు గల పట్టణం ఒకటి ఉంది, ఈ భూమి మీద ఎక్కడ నివసించినా పర్వాలేదు, పునాదులు గల పట్టణం కోసం నేను ఎదురు చూస్తున్నాను, అది నా కళ్ళకు కనబడడం లేదు కానీ అది ఉంది, దాన్ని నేను హృదయపూర్వకంగా విశ్వసిస్తున్నాను, కనబడని దానిని నమ్మాడు గనుక అతను విశ్వాసి, చూడని దానిని నమ్మాడు. ఏమండి ఒక మాట చెప్తాను, అబ్రహాము గారిని దేవుడు నాయన నా కోసం నీ కొడుకునిస్తావా అని అడిగాడు. అప్పటి వరకు చనిపోయిన వాళ్ళని బ్రతికించి ఎవరికి దేవుడు ఇవ్వలేదండి, అయినా అతని నమ్మకం ఏంటి తెలుసా? నా కుమారుడు మరణించిన నేను బలిగా ఇస్తే చనిపోతాడు కదా, ఆ చనిపోయిన కుమారుని తిరిగి బ్రతికించి నాకు మళ్ళీ అప్పగిస్తాడు నా దేవుడు అనుకున్నాడట. ఎంత నమ్మకం అండి. ఈరోజైతే ఎవరైనా చనిపోతే మళ్ళా నా కొడుకును బ్రతికించి నాకు ఇస్తాడు, అతనితో నేను ఉంటాననే నమ్మకం ఈరోజు విశ్వాసుల్లో లేక నా కొడుకే దొరికాడా నీకు దేవుణ్ణి అంటాం. ఏమంటున్నారండి, నా కొడుకే దొరికాడా తీసుకుపోవటానికి? ఎక్కడికి తీసుకుపోయాడమ్మా, ఉన్నాడాయన. నీవు దేవునికి నమ్మకంగా బ్రతుకు, నీ కుమారుడి దగ్గరికి వెళ్తావు. నమ్మకాలు లేవండి ఈరోజు, పేరు విశ్వాసులే, బ్రతుకు విశ్వాసం లేని బ్రతుకు. నా కుమారుడు చనిపోయినా తిరిగి బ్రతుకుతాడనే నమ్మకం ఆ రోజు అబ్రహాములో ఉంది. అందుకే విశ్వాసులకు తండ్రి ఆయన. చూడని వాటిని అంతకుముందు చూడలేదు. ఎవరినైనా బ్రతికిస్తే దేవుడు బ్రతికిస్తే అబ్రహాము చూశాడా?
అబ్రహాము గారి కంటే ముందు ఎవరినైనా దేవుడు బ్రతికించి మనుషుల కళ్ళ ముందు పెట్టాడా అంటే లేదు, చూడకపోయినా నమ్మాడు, అది విశ్వాసం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం, విశ్వాసమును బట్టి. ఇతను ఎవరండి? నోవాహు. నోవాహు ఆది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేశాడట నోవాహు గారు. అక్కడ ఉన్న మాట చూడండి ఎంత విచిత్రంగా ఉందో, ఆది వరకు చూడని సంగతులను నమ్మాడట. మళ్ళీ చదువు నాయన, ఆ ప్రారంభం నుండి విశ్వాసం అట. ఏముంది నోవాహులో? మొదటే చెప్పాడు ఆ మాట, విశ్వాసమును బట్టి. చూడని దాన్ని ఎలా నమ్మాడంటే విశ్వాసమును బట్టి. అది వరకు చూడని వాటిని నమ్మాడట. ఏం చూడలేదండి నోవాహు గారు? చెప్పండి, ఆలోచించండి మీరు. అది వరకు ఏం చూడలేదు? ఎప్పుడు కూడా 40 పగళ్ళు 40 రాత్రులు వర్షం వచ్చిన సందర్భాన్ని ఆయన చూడలేదు. మనం మాత్రం చూసామా? తుఫాను వస్తే ఎన్ని రోజులు? మహా అయితే 3 రోజులు 4 రోజులు, వారం రోజులు, 10 రోజులు, 40 పగళ్ళు 40 రాత్రులు ఎడతెరుపు లేకుండా, అవునా, గ్యాప్ లేకుండా వర్షం పడిన సందర్భాలు మనం చూసామా? చూడలేదు. జల ప్రళయం భూమి మీదకి వస్తుందని అని చెప్పాడు దేవుడు. ఎప్పుడు చూడలేదు? అన్ని నీళ్ళు ఎప్పుడు భూమి మీదకి రాలేదు? అరారాతు పర్వతాలు మునిగిపోయిన నీళ్లు. ఇంతకుముందు అలాంటి దృశ్యం చూడకపోయినా జల ప్రవాహం వస్తుందని చెబితే నమ్మాడు, చూడని సంగతులు నమ్మాడు. ఎందుకంటే దేవుడు చెప్పాడు కదా. దేవుడు చెప్పాడు అంటే ఇక మనం అనుమానించాల్సిన అవసరం లేదు. అదండి విశ్వాసం అంటే. చనిపోయిన వారు బ్రతుకుతారని ఉంది, బ్రతుకుతారా లేదా? బ్రతుకుతారా లేదని 10 మంది నువ్వు అడుగుతుంటే నువ్వు విశ్వాసివా? అంటే నీకు దేవుడి మీద సరైన నమ్మకం లేదు, ఆయన చెప్పింది నువ్వు నమ్మటం లేదు. దేవుడు స్వస్థపరుస్తాడు అన్నట్ట కదా. మరి ఏంటి ఇంతవరకు ప్రార్థన చేసినా స్వస్థపరచట్లేదు, ఇది జరుగుద్దా? జరుగుతుందా అని నువ్వు అంటున్నావంటే నీకేం లేదు, విశ్వాసం లేదు. దేవుడు చెప్పింది నమ్మటం లేదు నీవు. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 27వ వచనం, అది కూడా అక్కడ చూడండి, విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వాణిని. అబ్బా, అదృశ్యుడంటే దేవుడే కదండి. అదృశ్యుడైన వాణిని అంటే దేవుని కళ్ళతో చూస్తున్నట్టుగానే బ్రతికాడట మోషే గారు. అదృశ్యుడైన వాణిని చూచుచున్నట్లు స్థిరబుద్ధి. ఇక అనుమానమేమి లేదు, దేవుడున్నాడు అని చెప్పడానికి ఇక ఆయనకు అనుమానమే లేదు, ఉన్నాడని చెప్తున్నాడు అంతే. స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తుని విడిచిపోయాడట. దేవుని నమ్మాడు. ఎవరో? మోషే. అక్కడ 24వ వచనం నుంచి మోషే గారి గురించి ఉంది. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఉందా? అబ్రహాము గారు కానివ్వండి, నోహు గారు కానివ్వండి, మోషే గారు కానివ్వండి, ఎవరైనా పాత నిబంధనలు ఉన్న భక్తులను చూడండి, వాళ్ళు ఎంత నమ్మకం, ఎంత విశ్వాసం. శద్రక్ మేషక్ అభ్యర్థనగో అగ్నిగుండంలో పడవేస్తామని అంటే వాళ్ళు నమ్మారు మా దేవుడు రక్షిస్తాడని. మా దేవుడు రక్షించుటకు సమర్థుడని నమ్మారు వాళ్ళు. ఎంత నమ్మకం అండి. వాళ్ళు విశ్వాసం ఉంచినప్పుడు కష్టం వచ్చింది, వచ్చిందా? కష్టాలు వచ్చాయి, అయినా దేవుణ్ణి వదిలిపెట్టలేదు. ఈరోజు చిన్న కష్టం వస్తే చాలు, చిన్న బాధ వస్తే చాలు, దేవుణ్ణి వదిలిపెట్టేస్తారు. మాకెందుకు వచ్చింది కష్టం? మేము దేవుణ్ణి నమ్ముకున్నాం, ఎంత చేసాం మేము దేవుడికి అంటే. వీళ్ళు సరైన విశ్వాసులు కాదండి. కష్టం వచ్చినా దేవుణ్ణి వదలలేదు. వాళ్ళు ఏమన్నారు తెలుసా? దేవుడు రక్షించినా రక్షించకపోయినా పర్వాలేదు, మేము మాత్రం నీవు నిలవబెట్టించిన ప్రతిమకు మేము మొక్కం. మా దేవుడు గొప్పవాడు, ఆయన రక్షించుటకు సమర్థుడు, నీ చేతిలో పడకుండా రక్షించగలడు. ఒకవేళ ఆయన మమ్మల్ని పరీక్షించడానికి రక్షించకపోయినా పర్లేదు, ఆ అగ్నిగుణంలో కాలిపోయిన ప్రాణాలు పోగొట్టుకుంటాం, కానీ నువ్వు చెప్పింది మేము చెయ్యం రాజా. ఈ సంగతి నువ్వు తెలుసుకోవాలని నెబుకద్నెజరుకు వాళ్ళు తెలియజేశారు. ఎంత విశ్వాసం అండి వాళ్ళకి. ఈ హెబ్రీ పత్రికలో ఉన్న వాళ్ళందరూ ఎవరో తెలుసా? విశ్వాస వీరులు, వీరులు విశ్వాసంలో వీరులు, గొప్పవాళ్ళు. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి మన సంగతి ఏంటి? మన సంగతి ఏంటండి? పౌలు గారు అంటాడు, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం, ఆయన చివరి దశలో ఉన్నప్పుడు ఈ లోకాన్ని విడిచిపెట్టే
ఆ పరిస్థితులు వచ్చినప్పుడు ఆయన అంటున్నాడు, మంచి పోరాటమును పోరాడి తిని నా పరుగును కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటిని అన్నాడు. చూడండి, అంటే విశ్వాసాన్ని ఏం చేయాలి మనం? వింటున్నారా? విశ్వాసాన్ని ఏం చేయాలి? కాపాడుకోవాలి. దేవుడు నీకు విశ్వాసం ఇచ్చాడు కదా, ఆ విశ్వాసం నీలో నుండి తొలగిపోకుండా, విశ్వాసం సన్నగిల్లిపోకుండా నువ్వు దాన్ని కాపాడుకోవాలి. విశ్వాసం కాపాడుకోవాలి. ఈరోజు వరకు మనం చేస్తున్నది ఏంటి? మన డబ్బును మనం కాపాడుకుంటున్నాం, మన పిల్లల్ని కాపాడుకుంటున్నాం, మన ఇంటిని కాపాడుకుంటున్నాం, మనం సంపాదించిన వాటిని కాపాడుకుంటున్నాం, మన వాహనాలను కాపాడుకుంటున్నాం, మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నాం. కానీ విశ్వాసమును కాపాడుకోవాలన్న సంగతి మీకు తెలుసా? విశ్వాసాన్ని కూడా కాపాడుకోవాలని తెలుసా మీకు? విశ్వాసాన్ని దొంగిలించేవాడు ఉన్నాడా? ఉన్నాడండి. మనను విశ్వాస భ్రష్టులుగా చేసేవాడు ఉన్నాడా? ఉన్నాడు. వాడే సాతాను. కాపాడుకోవాలి. నీ విశ్వాసాన్ని కాపాడుకుంటున్నావా? డబ్బును కాపాడుకుంటావు? ఎవడు చెప్పినా చెప్పకపోయినా దానికి చెప్పాల్సిన అవసరం లేదు. నీ ఇంటిని కాపాడుకుంటా, అవసరమైతే 400-500 రూపాయలు తాళం బుర్ర తెచ్చుకుంటాను. తాళం ఎంతది ఉండాలి? అవసరమైతే 1000 రూపాయలు, ఎందుకంటే లోపల పెట్టావు కదా విలువైన వస్తువులు. 1000 రూపాయలైనా పర్లేదు, ఎవడు తీసినా రాకూడదు. చూసారా? ఎన్ని చేస్తామండి మనం. పిల్లల్ని కాపాడుకుంటాం, మనం అన్నీ కాపాడుకుంటున్నాం. నీ విశ్వాసాన్ని కాపాడుకుంటున్నావా? విశ్వాసమును అంతము వరకు కాపాడుకోవాలి కదా. ఎంతవరకు కాపాడుకోవాలి? అంతము వరకు, చనిపోయేంత వరకు నీలో ఉన్న విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎంత మంచి మాట చెప్పాడండి. విశ్వాసమును కాపాడుకుంటేని ఇక మీదట నా కొరకు. చూశాడు అకళ్ళతో నీతి కిరీటం. చూడలే, చూడకపోయినా ఉందని నమ్మాడు. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినం అంటే యేసుక్రీస్తు వస్తాడని నమ్మాడు. ఆ వచ్చిన దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ఆ ప్రభు నాకు మాత్రమే కాదు, నాలాగే తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ ఆ కిరీటాన్ని ప్రసాదిస్తాడని నమ్మాడండి. నమ్మకం ఉందా? నీ నమ్మకం సరైనదేనా? నమ్ముతున్నావా దేవుణ్ణి? మన నమ్మకం ఎలా ఉంటుందో తెలుసా? దేవుడు స్వస్థపరిస్తేనేమో నమ్ముతాం, స్వస్థపరచకపోతే ఉన్నాడా అంటాం మనం. ఎలాంటి వాళ్ళం మనం? నీవు అడిగింది ఇస్తేనేమో దేవుడున్నాడు, ఆయన గొప్పవాడు అంటావు. నీవు అడిగింది ఇవ్వకపోతే, నీవు కష్టాల్లోకి వెళ్ళిపోతే ఏమంటున్నావు? ఏమో, ఏం దేవుడో, మాయదారి దేవుడు, ఉన్నాడో లేడో తెలియదు, నేను ఎంత మొరపెడతానా దేవుడికి, అయినా అస్సలు ఆయన పట్టించుకోవట్లేదు, లేడనుకుంటా. అంతేనా? ఏ స్థితికి వెళ్ళిపోతున్నామండి మనం? ఆలోచించండి. విశ్వాసాన్ని కాపాడుకో. దేన్ని కాపాడుకున్నా కాపాడుకోపోయినా పర్లేదు, ఇక మన ప్రాణాన్ని అయితే ఇంకా బాగా కాపాడుకుంటాం. ప్రాణం కాపాడుకోవడానికి ఎన్ని పల్టీలు, ప్రాణం కాపాడుకోవడానికి ఎన్ని కష్టాలు. నీ విశ్వాసాన్ని కాపాడుకోవడానికి ఇన్ని కష్టాలు ఎప్పుడైనా పడ్డావా? అమ్మో, నా విశ్వాసం పోతుందేమో, నన్ను భ్రష్టునిగా చేస్తాడేమో సాతానని ఎప్పుడైనా నువ్వు జాగ్రత్త పడ్డావా? నీ ప్రాణం కాపాడుకోవటానికి, నీ దేహాన్ని కాపాడుకోవటానికి, నీ ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి ఎంత చేశావు, ఏం చేస్తున్నావు? మంచిదే, నీ ప్రాణాన్ని కాపాడుకో దేవుడి కోసం. నీ విశ్వాసాన్ని కాపాడుకున్నావా? అసలు విశ్వాసం కలవాడవేనా నీవు? మీరు విశ్వాసం కలవారై ఉన్నారో లేదో అన్నాడంటే నీలో విశ్వాసం ఉందో లేదో చూసుకోసారి. ఉందా పోయిందా? ఉందా పోగొట్టుకున్నావా? అపోస్తులైతే ఈ విశ్వాసం పోతుందేమో, సన్నగిల్లిపోతుందేమోనని వాళ్ళు ప్రభు దగ్గరకు వచ్చి ఏమడిగారో చూడండి ఒక్కసారి. లూకాసు వార్త 17:5 చూడండి ప్రియులారా. లూకాసు వార్త 17:5 అపోస్తులు యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి మా విశ్వాసమును వృద్ధి పొందించుమని ప్రభువుతో చెబుతున్నారండి. ఏం అడుగుతున్నారండి? అయ్యా, మా విశ్వాసం సన్నగిలిపోకూడదు, ఎందుకంటే నువ్వే చెప్తున్నావు కదా అల్ప విశ్వాసులారా అని మీరు అంటున్నారు. మమ్మల్ని గద్దిస్తున్నావు గనక, అంటే మాలో సరైన విశ్వాసం లేదు గనక మా విశ్వాసాన్ని వృద్ధి పొందించండి. మనమేం అడుగుతాం? ప్రభువా, ఆస్తుల్లో డెవలప్, ఉద్యోగంలో ఇంకా ఎదగాలి, ప్రమోషన్స్ చూసుకో ప్రభువా, నువ్వే చూసుకో, మా పిల్లలు బాగా చదువుల్లో బాగా పైకి వెళ్ళిపోవాలా? పైకి అంటే వెళ్ళిపోవాలంతే, వెళ్ళిపోవడమే, అంతా పైకే, బాగా డెవలప్ అయిపోవాలి ప్రభువా. మరి విశ్వాసంలో
అది ఉంటే ఏంటి లేకపోతే ఏంటి? ఎంత మంచోళ్ళండి వీళ్ళు. విశ్వాసం పోతుందని తెలిసి, సన్నగిలిపోతుందని తెలిసి డెవలప్ చేయయ్యా మమ్మల్ని విశ్వాసంలో. వాళ్ళు జ్ఞానం గలవాళ్ళు ప్రియమైన దేవుని పిల్లలారా. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో అసలు మీకు విశ్వాసం ఉందా? మీరు విశ్వాసులని పిలువబడుతున్నారు, విశ్వాసం ఉందా? విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. సంఘంలో విశ్వాసం గలవారు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు. ప్రభు ఒక ఉపమానం చెప్పాడు, 10 మంది కన్యకలట. 10 మంది పేరేంటి? కన్యకలే. ఈరోజు సంఘంలోకి వచ్చే వాళ్ళందరి పేరేంటి? విశ్వాసులే. 10 మంది కన్యకలే, కానీ బుద్ధి గలవాళ్ళు 5 గురు ఉన్నారు, బుద్ధి లేని వాళ్ళు అందులో 5 గురు ఉన్నారు. అది ఎలాగో ఈరోజు సంఘాల్లో కూడా విశ్వాసం కలవారు, విశ్వాసం లేనివారు కూడా ఉన్నారు, ఉంటారు. ఇక వీళ్ళ విశ్వాసం చివరికి ఏ స్థాయిలోకి వెళుతుందంటే, అసలు విశ్వాసమే లేకుండా పోతుందట. ఆయన వచ్చిన రోజుల్లో లూకాసు వార్త 18వ అధ్యాయము, లూకాసు వార్త 18:8 మీరు చూడగలిగితే, లూకాసు వార్త 18:8లో ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. వారి విషయమే కదా, ఆయన దీర్ఘశాంతము కలిగి ఎదురు చూస్తున్నాడు. అయినను మనిషి కుమారుడు అంటే ఎవరండి? యేసుక్రీస్తు. ఇప్పుడు ఆయన రాకడ దినాల్లోనే ఉన్నాం కదా మనం. మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసమును కనుగొనునా అంటే మీకేమర్థమైంది? విశ్వాసులు ఉంటారా ఉండరా? విశ్వాసులు ఉంటారు, కానీ వాళ్ళలో విశ్వాసం ఉండదు. అది విశ్వాసమును కనుగొనునా అంటే అర్థమేంటో తెలుసా? ప్రశ్న కదండి అది. మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసమును కనుగొనునా అంటే మీకేమర్థమైంది? అంటే మనుషులు ఉంటారా లేదా ఆయన వచ్చినప్పుడు? ఉంటారు, కానీ ఏముండదు, మనుషుల్లో విశ్వాసం ఉండదు. ఎలా ఉన్నాం మనం? యేసు రాకడ దినాల్లో ఉన్నాం. విశ్వాసం ఉందా? ఏమండి దీన్ని పరీక్షించుకోవడం ఎలా? అసలు మనలో విశ్వాసం ఉందో లేదో ఎలా పరీక్షించుకోవాలంటే, దేవుడు చెప్పాడండి, మనలో విశ్వాసాన్ని పరీక్షించుకోవడం వాక్యం ద్వారానే పరీక్షించుకోవాలి. మరి మనకి విశ్వాసం ఉందని ఎలా తెలుస్తుంది అంటే, బైబిల్లో దేవుడు చెప్పిన ఒక అద్భుతమైన మాట చూస్తారా ఒకసారి. యాకోబు పత్రిక 2వ అధ్యాయం, యాకోబు పత్రిక 2వ అధ్యాయము 20వ వచనము నుండి చూడండి దేవుని పిల్లలారా. 20వ వచనము నుండి, 2వ అధ్యాయము 20వ వచనం, వ్యర్థుడా నీకు విశ్వాసం ఉందంటే దానితో పాటు ఏముండాలి? క్రియలు ఉండాలి. ఏం చెప్పాడండి? ఇప్పుడు విశ్వాసాన్ని పరీక్షించుకోవడం ఎలాగో చెప్తున్నాను. వ్యర్థుడా అంటే ఉపయోగం లేని వాళ్ళు కదండి, పని చేయరు దేవుని పని. అసలు దేవుని కోసం బ్రతకరు, దేవుని పనులు చెయ్యరు. ఆయన అంటున్నాడు వీళ్ళని, వ్యర్థుడా క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని, దానివల్ల ఉపయోగమే లేదని తెలుసుకొనగోరుచున్నావా? విశ్వాసం నీలో ఉందో లేదో నువ్వు తెలుసుకోగోరుతున్నావా? క్రియలుండాలి భక్తులారా, క్రియలుండాలి. నీ విశ్వాసము క్రియలతో కూడినదై ఉండాలి. ఒకనాడు అబ్రహాము, చదవండి, తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠము మీద అర్పించినప్పుడు అతడు క్రియల మూలముగా ఒక గొప్ప విశ్వాసాన్ని తీర్పు పొందలేదా? విశ్వాసం ద్వారానే కదండి నీతిమంతులయ్యేది. అతడు నీతిమంతుడని అంటే గొప్ప విశ్వాసని దేవుని చేత తీర్పు పొందలేదా? అంటే అబ్రహాము నేను విశ్వాసినని చెప్పుకోవడానికి, దేవునికి కనబరుచుకోవడానికి చేసిన క్రియ ఏంటి? దేవుడు అడిగితే కొడుకునే ఇచ్చాడు. అది అర్థమవుతుందా నేను చెప్పే మాట? అమ్మ అర్థమవుతుందా? అబ్రహాము గారు తనలో ఉన్న విశ్వాసాన్ని ఎలా రుజువు చేసుకున్నాడు? నాలో విశ్వాసం ఉందని ఎలా సమాజానికి దేవునికి తెలియజేశాడంటే, తన క్రియల ద్వారా దేవుడు అడిగాడంట. ఏమని అడిగాడనే ఉంది, అందులో అనుమానం లేదు. దేవుడు అడిగాడు ఏమని, నీకున్న ఒక్కగాను ఒక కొడుకును నాకు ఇస్తావా అని అడిగాడు. ఎందుకేమను తండ్రి, నువ్వు అడిగితే కాదంటానని చెప్పి తర్వాత కళ్ళు మూసుకొని ప్రార్థన చేసి ఏడ్చి వద్దులే ప్రభు అన్నాడా? మనసు మార్చుకో తండ్రి అన్నాడా? అనలేదు. కొడుకుని తీసుకొని వెళ్ళిపోయాడు. క్రియలు. ఈరోజు మనం దేవుని కోసం ఏం చేస్తున్నామండి? కొడుకునే ఇచ్చాడు ఆయన, మనమేమిస్తున్నాం దేవుడికి? ఏమిస్తున్నావు? నీ కొడుకును దేవుని సేవకు ఇవ్వగలవా?
ఇచ్చిన వాళ్ళు తప్పు పట్టడం నేర్చుకున్నారు సమాజంలో. ఇచ్చిన వాళ్ళు పలు విధాలుగా మాట్లాడుతున్నావు, నువ్వేమి ఇచ్చావు? నీకంటే ఇచ్చినోడు గొప్పవాడే కదా, చెప్పండి, ఆలోచించండి. మీరు ఇచ్చినోడు నీకంటే గొప్పవాడు కదా, ఇచ్చినోడు నువ్వు తప్పు పట్టడం, నీ స్థాయి ఏంటి అసలు, నీ పరిస్థితి ఏంటి, నువ్వేమి ఇచ్చావు? ఇవ్వాలి, మాటలు కాదు, నేను నమ్ముకున్నాను, నేను విశ్వాసిని చెప్పుకోవడం కాదు. ఏది నీ క్రియల్లో, నీ క్రియల్లో చూపించలేదేంటి? విశ్వాసము క్రియలతో కూడినదై ఉండాలి. అంటే నీలో క్రియలుంటే నువ్వు నిజంగా విశ్వాసివే, నీలో విశ్వాసం ఉంది, క్రియలతో కూడినదై ఉండాలి. తర్వాత చదువునా మాటలు, అనియు క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణ, అంటే ఇతనిలో పరిపూర్ణమైన విశ్వాసం ఉన్నదని గ్రహించుచున్నాము కదా. కాబట్టి అది అబ్రహాము నమ్మినట్టుగా, అంటే అబ్రహాములో ఉన్న విశ్వాసం నీలో ఉందో లేదో చూసుకో. క్రియలు, క్రియలు కావాలి. దేవుడు ఏమన్నాడండి, నేను చూపించు దేశానికి వెళ్ళన్నాడు. వెళ్ళాడా? చెప్పింది చేశాడండి, కష్టపడ్డాడండి. కొంచెం కిందకు వద్దాం. ఏమండి, అక్కడ 26 వచనానికి వచ్చి మీరు 25 వచనం చూడగలిగితే, 2 అధ్యాయం 25 వచనం, అటు వలనే రాహాబు, రాహాబు కూడా నాలో విశ్వాసం ఉందని రుజువు చేసుకుందట. ఎలా? రాహాబును వేశ్య దేవుడు పంపిన దూతలు, దూతలు అంటే దేవుడు పంపిన మనుషులు, వాళ్ళు దేవదూతలు కాదు, దేవుడు పంపిన మనుషులు, దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలకి పంపివేసినప్పుడు తన క్రియల మూలముగా నీతిమంతురాలని, అంటే గొప్ప విశ్వాసి అని ఎంచబడెను కదా. చూశారండి, క్రియలు. ఆమె ఏం చేసిందంట, దేవుని సేవకుల కోసం తన ప్రాణాన్ని లెక్క చేయకుండా ముందుకొచ్చిందండి. వాస్తవానికి ఏమండి, వీళ్ళు వచ్చింది ఏ దేశం అండి, ఏ దేశానికి వచ్చారు? వేగుల వారు, పాలు తేనెలు ప్రవహించే దేశం అని చెప్పాడు దేవుడు కానాను. ఆ దేశానికి వేగు చూడడానికి వచ్చారు కదా వీళ్ళు, ఇద్దరు వేగుల వారు. వచ్చినప్పుడు వీళ్ళు రాహాబు గారి ఇంట్లో ప్రవేశించగానే రాజుగారికి వార్త వెళ్ళిపోయింది, కనాను దేశపు రాజుకు వర్తమానం వెళ్ళిపోయింది. వెంటనే మనుషులు పంపించాడు రాహాబు ఇంటికి. పంపించిన తర్వాత వాళ్ళు అడుగుతున్నారు, ఏమమ్మా మీ ఇంటికి ఎవరు వచ్చారట అంటే, ఆమె ఏమంటుందో తెలుసా, ఉండనుకుంటున్న లోపలికి వెళ్ళిందండి. వాళ్ళు వచ్చి మాట్లాడుతుంటే వాళ్ళు రాజు దగ్గర నుంచి వచ్చారని తెలియదు కదా, వాళ్ళని అక్కడ నిలబెట్టి ఉండను ఇప్పుడే వస్తాను ఉండని వాళ్ళ లోపలికి వెళ్ళి వాళ్ళ ఇంటి లోపల నుంచే పైకి మిద్దె మీదకి ఎక్కించి జనపకట్టు ఉంటే వాళ్ళని జనపకట్టులో పెట్టి, కొంచెం మీరు ఇబ్బంది పడకండి ఇక్కడే ఉండండి నేను మళ్ళీ వస్తానని చెప్పి ఆ కట్టెల్లో పెట్టి జనపకట్టెలో దాచిపెట్టి కిందకు వచ్చింది. ఆ ఏంటో చెప్తున్నారు అంట, ఎంత తెలివో. వాళ్ళని దాచిపెట్టి వచ్చిందండి. వాళ్ళు రాగానే ఉండండి ఇప్పుడే వస్తున్నా, ఎవరు మీరు వస్తానే ఉండండి కొంచెం మాట్లాడతా, లోపలికి వెళ్ళింది మళ్ళీ వస్తానని చెప్పింది లోపలికి వెళ్ళింది దాచిపెట్టింది బయటకు వచ్చి, ఆ ఏటో అడుగుతున్నారేంటి, ఎవరో వచ్చారంట కదమ్మా, వచ్చింది నిజమే మా ఇంటికి, మేము వేసేలం కనుక బోళ్ళంత మంది వస్తారు పోతారు, వాళ్ళు ఎవరు మాకు ఎలా తెలుస్తుంది, వచ్చారు వాళ్ళు వెళ్ళిపోయారు, మీరు తొందరగా తరిమితే పట్టుకుంటారు, వెళ్ళండి 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 అని చెప్పి వాళ్ళని అడుగు పంపి ఆ జనపకట్టలో ఉన్న వాళ్ళని తీసి ఆ తన ఇంటి గది కిటికీలో నుండి వాళ్ళ క్రిందికి దించేసింది. ఆ కిటికీని ఓడబెరిగిందో లేకపోతే ఆ ఉన్నదంతా తీసేసి అందులో నుంచి సందు చేసి పంపించింది. మనమైతే ఈ కిటికీ పోతే 5,000 రూపాయలు అయిపోద్ది, ఈ కిటికీని మళ్ళీ ఏదైనా చేస్తే 5,000 రూపాయలు పెట్టి నేను ఎక్కడ అదంతా గ్లాసులు పెట్టి అదంతా మూయించుకోవాలా, చస్తే చావండి అని చెప్పంట. మనం ఇంకో విషయం చెప్పమంటారా, వాళ్ళని దాచిపెట్టిందన్న సంగతి కనుక రాజుకు తెలిస్తే వాళ్ళ ఇంట్లోకి వచ్చి వెతికే ఉంటారు, కానీ దొరకలేదు. దొరికితే ఏమైంది చెప్పండి, తన ప్రాణాన్ని తీసేసేవాడు రాజు. ఈరోజు ఇతర దేశాల్లో నుండి ఎవరైనా మన దేశానికి వస్తే వాళ్ళని మనం దాచిపెట్టామనుకోండి, అది దేశద్రోహం కేసు కింద నీకు ఉరిశిక్ష కూడా వేస్తారు తెలుసా, అది దేశద్రోహం. కానీ ఆ రోజు వాళ్ళు దేవుని పిల్లలని, ఆ దేవుడు గొప్పవాడని తెలుసుకున్న రాహాబు గారు ఎంత విశ్వాసం అండి, వీళ్ళని దాచిపెడితే దేవుడు నా కుటుంబాన్ని కాపాడతాడనే నమ్మకంతో వాళ్ళని కాపాడిందండి. ఈరోజు సమాజాన్ని కాపాడడం కోసం మనం ఏం చేస్తున్నాం, ఏం చేస్తున్నాం చెప్పండి? మన విశ్వాసము క్రియలతో కూడినదై ఉండాలి. ఏదైనా ఇచ్చినా కానీ నేను ఇచ్చానని చెప్పుకోకు, నీవు
ఒక 100 మందికి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ దేవుని సేవకుడు చెప్తాడు ఇచ్చారని, నీవు ఇచ్చి ఏం చేసావంటే నీవు నేను విశ్వాసినని రుజువు చేసుకున్నావు. ఈరోజు దేవుని పనిచేసే పిల్లలందరూ వాళ్ళు ఏం రుజువు చేసుకుంటున్నారు? ఆ ధనాన్ని దేవుడి కోసం ఖర్చు పెట్టి మేము విశ్వాసులమని రుజువు చేసుకుంటున్నారండి. అక్కడ క్రిందకు వస్తే యాకోబు పత్రికలో 26వ వచనంలో ఆయన అంటాడు, ప్రాణము లేని శరీరం ఎలాగూ మృతము, క్రియలు లేని అలాగుననే క్రియలు లేని విశ్వాసము మృతం. చచ్చిన శవంతో సమానం నీవు క్రియలు లేకపోతే. క్రియలు లేని విశ్వాసం అంటే ఏముండాలి? విశ్వాసంలో చెప్పాలి, విశ్వాసంలో ఏముండాలి? క్రియలు ఉండాలి. క్రియలు ఉంటే, ఇప్పుడు మీరు ఆలోచించుకోండి, మీరు ఏం చేశారు దేవుని కోసం? చేసింది ఏమైనా ఉంటే మీరు అనుకోవాలి, నేను విశ్వాసినే, నేను విశ్వాసినే. ఇప్పుడు చేసి బాధపడుతున్నావా? నువ్వు విశ్వాసివి కాదు, చేసేందుకు బాధపడాలండి. దానికి 100 రెట్లుగా దేవుడు ప్రతిఫలం ఇచ్చినప్పుడు చేసి బాధపడాల్సిన అవసరం లేదు. అప్పుడప్పుడు కొంతమంది అబ్బా కొంచెం ఊపికోయిపోయి 10,000 వాగ్దానం చేశా అందరూ చేస్తున్నారని ఇంటికి పోయి తలబట్టుకొని 2 రోజులు మంచంలో నుంచి లేవరండి. నిన్ను ఎవరు చేయమన్నాడు మరి? 20,000 30,000 అన్నావు మరి అందరూ అంటున్నారని. మరి దేవుడికి మొక్కుబడి చేసినప్పుడు తీర్చేసాయి, మరి ఇంకా బాధపడడం ఎందుకు? నువ్వు బాధపడుతున్నావంటే విశ్వాసివా? వద్దు, మన విశ్వాసులుగా దేవునికి కనబడాలండి. విశ్వాసం ఎలా వస్తుంది మనలోకి? వినుట వలన విశ్వాసం కలుగును. ఏమినాలి? క్రీస్తును గూర్చిన మాట. రోమా 10:17 అదే ఉంటుంది, వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. చాలామంది క్రీస్తును గూర్చిన మాట విని నమ్మరు. ఇదిగో పలానా ఆయన అంట దేవుడు స్వస్థపరిచాడట, ఆయన మాట విని నేను నమ్ముకున్నా. ఇప్పుడు ఆయన స్వస్థపరిచాడు దేవుడు, మరి ఆయనకు రోగం రాదా మళ్ళా? చెప్పండి, మళ్ళీ ఇప్పుడు ఆయనకు రోగం వచ్చిందనుకోండి, ఆ మాట విని నువ్వేం చేస్తావు? వామ్మో, ఆయన దేవుడు నమ్మాడంట, అప్పుడు పోయిందంట, మళ్ళీ ఆ రోగం తిరగా పెట్టిందంట, నా పరిస్థితి కూడా ఇంతే కదా, ఆ దేవుడు నాకెందుకు? అది సరైన విశ్వాసం కాదు. క్రీస్తును గూర్చిన మాట వలన రావాలి విశ్వాసం. ఇప్పుడు మన విశ్వాసాన్ని పరీక్షించుకుందాం. మన విశ్వాసం క్రియలతో కూడినదేనా? మన పనులు ఎలా ఉన్నాయి? క్రియలు అంటే, క్రియలంటే ఏంటి? పనులు, మన ప్రవర్తన, మన చూపు, మన మాట, మనం మన సహోదరులతో, మన సహోదరులతో ఉండే తీరు విశ్వాసిలాగానే ఉందా? నీ ప్రవర్తన ఏమండి? ప్రేమించగలుగుతున్నావా మన వాళ్ళని? వాళ్ళ గురించి నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావా? ఏవి క్రియలు? ఒక్క మాట చదవండి, ప్రార్థన చేస్తాను చివరిగా. గలతీయులకు రాసిన పత్రిక 6:4, గలతీయులకు రాసిన పత్రిక 6:4, 6వ అధ్యాయము 4వ వచనం, ప్రతివాడును తాను చేసే పని. దేవుడి కోసం నువ్వేం చేస్తున్నావు? పని ఏం చేస్తున్నావు? ఏ పని చేస్తున్నావు? దేవుని కోసం నీ కష్టం ఏంటి? ప్రతివాడును అంటే సంఘములో ఉన్న ప్రతి వాడును తాను చేయు పనిని పరీక్షించి చూసుకోవాలి. మన పనులను బట్టే మన విశ్వాసులమా కాదని మనకు అర్థమవుతుంది. అంతే కదండి, క్రియలు, క్రియలుంటే, పనులుంటే నీవు విశ్వాసివి, పని లేకుంటే నీవు విశ్వాసివే కాదు. కొంతమంది చూడండి, అమ్మ దేవుని పని జరుగుతుందని కానీ పరుగు పరుగునండి. మన పోయిన ఆదివారమేనా మనం వెళ్ళింది పొలంపల్లికి? పోయిన ఆదివారమే కదండి. పోయిన ఆదివారం చెప్పానండి, కొంతమంది పిల్లలు వచ్చారు, ఎంత పని అంటే బోలెడంత కంకర మూసేశారండి, సన్సైడ్లు మొత్తం పోసామండి. ఎంత పనండి, దేవుని పని అనగానే పరుగులు తీస్తారే. నేను చెప్పాను ఆదివారం కదమ్మ, మీరు ఎలాగో మానుకొని ఉన్నారు, దేవుని పని కూడా 1 గంట చేసినా చాలనగానే పరుగులు తీసుకుంటూ వచ్చారు. ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు, ఏంటి ఇదంతా, ఏంటి ఎంతమంది వచ్చి దేవుని పని చేయటమా? పిల్లలు ఎవరు చేతనైనంత వరకు వాళ్ళు. ఇదేంటో తెలుసా? విశ్వాసం. మాకు దేవుడి మీద విశ్వాసం ఉందని వాళ్ళు రుజువు చేసుకుంటున్నారండి. మరి మీ సంగతి ఏంటి? మన సంగతి ఏంటి? మనం అందరం కూడా చేయాలి కదా. దేవుని కోసం చేస్తేనే విశ్వాసులం అండి. మన పనులను బట్టే మన విశ్వాసులము కాదో మనకు అర్థమవుతుంది. కనుక మన విశ్వాసాన్ని ఇప్పుడు ఏం చేసుకోవాలి? పరీక్షించుకోవాలి. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరు పరిశోధించుకోండి, పరీక్షించుకోండి. పరీక్షించుకుందాం, మన విశ్వాసాన్ని ఇంకా పెంపొందించుకుందాం, పనులు చేద్దాం, దేవుని కోసం యుద్ధం, దేవుని కోసం కష్టపడదాం, దేవుడు ముందు మంచి విశ్వాసిగా నిలబడదాం, పరలోకాన్ని ఇస్తాడు దేవుడు.
దేవుడు ఏం చేస్తాడు? మనకి పరలోకం ఇస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. మంచి మాటలు మీ పిల్లలకు చెప్పాను, అర్థం చేసుకొని నిజమైన విశ్వాసులుగా బ్రతికే భాగ్యము ప్రతి ఒక్కరికి దయచేయమని. ఇలాంటి మాటలు ఇంకా రాబోయే రోజుల్లో ఉన్నతంగా నేర్చుకొని నీ కొరకు గొప్పగా బ్రతుకున్నట్లు కృపచూపమని యేసు నామమున ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాం తండ్రి. ఆమేన్. ఇలాంటి మరెన్నో వీడియోస్ కొరకు ఇప్పుడే మా బైబిల్ విజ్డమ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.